వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒరే ఆంజనేయులు అంటూ 19 ఏళ్ల క్రితం మొదలైన అమృతం సీరియల్తో తెలుగు ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. ఆదివారం సాయంత్రం 8:30 అవుతుందంటే చాలు, అమృతం సీరియల్ కోసం ప్రతి ఇంట్లో చిన్న పెద్ద టీవీలకు అతుక్కుపోయేవారు. ప్రస్తుతం యువతి యువకులుగా ఉన్న వారికి అమృతం సీరియల్ ఒక చిన్ననాటి మధుర జ్ఞాపకం. వారి బాల్యాన్ని ఆనందంగా మార్చిన ఒక గొప్ప సీరియల్ అమృతం. 2001లో మొదలై 2007లో ముగిసిన అమృతం సీరియల్ను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆ సీరియల్ ఏ ఛానల్లో ప్రసారమైతే ఆ ఛానల్ను చూసేవారు. యూట్యూబ్లోనూ అమృతం రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత G5 ఓటీటీ ప్లాట్ఫామ్లోనూ అమృతంకు మంచి ఆదరణ లభించింది. చాలామంది అమృతం అభిమానులు ఈ సీరియల్కు సీక్వెల్ తీయాలని కోరేవారు. కానీ మొదట్లో అందుకు అస్సలు అంగీకరించలేదు అమృతం సృష్టికర్త ప్రొడ్యూసర్ గున్నం గంగరాజు. చివరకు ఇంతకాలానికి అమృతం అద్వితీయం పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. మూర్ఖత్వానికి మరణం లేదు అనేది క్యాప్షన్గా పెట్టారు. March 25 నుంచి ఈ సీక్వెల్ G5 ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అమృతం అద్వితీయంకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం. అమృతం సీరియల్కు నటీనటులే ప్రధాన బలం. సీరియల్లో పాత్రలను చూస్తుంటే మనకు బాగా తెలిసిన వారిని చూస్తున్నట్లుగా ఉండేది. కాబట్టి సీక్వెల్లో ఎవరెవరు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముఖ్యంగా భౌతికంగా మనకు దూరమైన గుండు హనుమంతరావు పోషించిన అంజీ పాత్రను ఎవరు పోషించబోతున్నారని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ పాత్రను మరో సీనియర్ నటుడు ఎల్బి శ్రీరామ్ చేస్తున్నారు. మరి ఆయన గుండు హనుమంతరావును మరిపిస్తారో లేదో చూడాలి. అమృతంలో అమృతరావు పాత్రను శివాజీ రాజా, నరేష్, హర్షవర్ధన్ చేశారు. ఇప్పుడు అమృతం అద్వితీయంలోనూ ఈ పాత్రను హర్షవర్ధన్ పోషిస్తున్నారు. అమృతంలో కామెడీ విలన్ అప్పాజీగా చేసిన శివనారాయణ ఇప్పుడు సీక్వెల్లోనూ చేస్తున్నారు. ఇక సార్వాడు అంటూ ఎప్పుడు తిట్లు తినే సర్వం క్యారెక్టర్లో అమృతంలో చేసిన ఇంటూరి వాసునే మళ్ళీ చేస్తున్నారు. అమృతం సీరియల్కు సుమారు 10 మంది దర్శకులు పనిచేశారు. ఇప్పుడు సీక్వెల్కు సందీప్ గున్నం దర్శకత్వం అందిస్తున్నారు. అమృతం సీరియల్లో ఆకట్టుకున్న ఒరే ఆంజనేయులు టైటిల్ సాంగ్ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. ఇప్పుడు అమృతం అద్వితీయం టైటిల్ సాంగ్ను కూడా ఆయనే రాస్తుండగా కళ్యాణ్ మాలిక్ కంపోజ్ చేస్తున్నారు. మరి అమృతం అద్వితీయం పాత అమృతంను మరిపిస్తుందో లేదో March 25 వరకు వేచి చూడాలి. G5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సీరియల్ స్ట్రీమ్ కాబోతోంది. ఇదండి ఇవాళటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.